Hi friends, welcome to Abhyasana channel. Iroju maroka latest update tho latest notification tho marla mee munduku vachanu. Idi mari udyogala sambandhinchindi video poorthi chusinatte mee details ni kuda telusukovachchu. Mari nen chese video meeku nachinatlayite tappakunda Abhyasana channel subscribe cheskondi. Mana channel lo genuine information maatrame untundi. Ika manam chustunnadi official website Nhpc limited national hydropower electrical sambandhinchindi. So ikkada meer chustunna official website lo mari ikkada manaki కెరీస్ అనే లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను, ఫటాఫట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కెరీస్లో ఇక్కడ మీరు చూసినట్లయితే కెరీస్లో వచ్చే చూడండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సీనియర్ అకౌంటెంట్ ఇవ్వడం జరిగింది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇది నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్హెచ్పికి సంబంధించిన, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఆల్ ఓవర్ ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, మనకు స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 1/9/2021. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 30/9/2021, 1 మంత్ టైం ఇచ్చారు. సో ఇక్కడ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రాజభాష వీటికి డిగ్రీ ఎంబీబీఎస్, అదేవిధంగా పీజీ ఉండాలని అడిగారు. ఇక మిగిలిన పోస్టులు జూనియర్ ఇంజనీర్ సంబంధించి ఇవి సివిల్, అదేవిధంగా ఎలక్ట్రికల్, మెకానికల్ వీటన్నిటి కూడా డిప్లొమా ఉంటే సరిపోతుంది, డిప్లొమా ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకు ఏజ్ వచ్చేసి మనకు 30 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది, అంతకంటే తక్కువ ఎక్కువ ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఇంజనీర్ ఉంటుంది, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఇంజనీర్ ఉంటుందండి. సో టోటల్ వేకెన్సీ ఇక్కడ ఇచ్చారు చూసుకోండి, 68, 34, తర్వాత ఇక్కడ 31 ఇచ్చారు. ఇక సీనియర్ అకౌంటెంట్ చూసేది మీకు ఇంటర్మీడియట్ సీఏ ఆర్ సీఎంఏ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. పాస్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ కూడా వేకెన్సీ 20 ఉన్నాయి. సో ఇది అప్లికేషన్ అండి. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరెవరికి రిజర్వేషన్ కూడా ఇచ్చారో మీరు జాగ్రత్తగా కనుక్కుంటే చూసుకోవచ్చు. ఇక స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మన ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఓబీసీ వాళ్ళకి, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 250 రూపీస్ ఉంది. ఇక రిమైనింగ్ ఎవరైతే మరి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతున్నారో వాళ్ళకైతే ఎలాంటి ఫీ లేదు, జస్ట్ అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ మనకి చూసినట్లయితే ఇక్కడ మీకు ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది, అలాడ్ చూసినట్లయితే ఆన్లైన్ టెస్ట్ టెస్ట్ సెంటర్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు, హైదరాబాద్లో సెంటర్ మనకి. సో ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ ఎగ్జామ్ కూడా స్కీమ్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 140 మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకుంటే చూసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించింది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ పోస్ట్ మీరు సెలెక్షన్ చేసుకోవాలి, ఏదో అప్లై చేస్తున్నాం అనేది. తర్వాత పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇక్కడ మీకు నేము, మొబైల్ నెంబరు, అదేవిధంగా కన్ఫ్యూమబుల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫ్యూమర్ ఐడి చేసి కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి కనుక సో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్న తర్వాత ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు మొబైల్కి ఈమెయిల్ ఐడికి వస్తాయి కాబట్టి అవి ఎంటర్ చేసి లాగిన్ అయ్యి రిమైనింగ్ అప్లికేషన్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయినా చేంజ్ పాస్వర్డ్, ఇక్కడ రెండు లింక్స్ ఇచ్చారు, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతాయి. చూడండి, ఇది పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఇక్కడ మీ యూజర్ ఐడితోని క్యాప్చా ఎంటర్ చేసి గెట్ పాస్వర్డ్ వస్తుంది. ఒకవేళ మీరు కనుక మరి పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం చూడండి, యూజర్ ఐడి, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ వేసి క్యాప్చా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తానని కూడా జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.